push till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. Hi friends, ivala instant పులిహోర పొడి ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా దానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. వేసుకొని అన్నీ డ్రై రోస్ట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవన్నీ మంచిగా వేగిపోయి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ పప్పులన్నిటినీ. 2-3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు అవన్నీ కలర్ చేంజ్ అయిపోయినాయి, మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ 1 ప్లేట్లో 100 గ్రాముల చింతపండును తీసుకొని దాంట్లోనే ఉన్న చెత్తనంతా తీసేసి నీట్గా చేసుకోవాలి. కడగొద్దు చింతపండుని, దాన్ని అట్లా పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 మిరపకాయలని, 20 ఎండుమిరపకాయలని దాన్ని కూడా మంచిగా వేపుకోవాలి. ఎండు మిరపకాయలు కూడా వేగిపోయినాయి, వాటిని ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల కల్లుప్పు అంటే దొడ్డుప్పును వేపుకోవాలి. ఈ పొడి మనకు 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది కాబట్టి ఉప్పును కూడా వేయించుకొని పెట్టుకుంటే అందులో తడి రాదు, పొడి పొడి పొడిగా వస్తుంది పొడి. దాన్ని కూడా 1-2 నిమిషాలు వేయించుకొని ఉప్పును కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 100 గ్రాముల చింతపండును కూడా వేపుకోవాలి. చింతపండు కూడా వేగిపోయింది, ఇంకా కొంచెం వేపుకున్నాను. ఇప్పుడు చింతపండును కూడా ప్లేట్లోకి తీసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందు వేయించి పెట్టుకున్న పప్పుల్ని వేసుకోవాలి. వేయించుకున్న ఎండు మిరపకాయలని కూడా వేసుకోవాలి. చింతపండును కూడా వేసుకోవాలి. ఉప్పు, వేయించిన ఉప్పును కూడా వేసుకోవాలి. బెల్లం పొడిని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంగువ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. పసుపు కూడా 1/2 టేబుల్ వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి మనం పొడిని చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకోవాలండి. చూడండి మెత్తగా పొడి అయిపోయింది. దీన్ని 1 ఎయిర్ టైట్ సీసాలో కానీ డబ్బాలో కానీ పెట్టి 1 మంత్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. మనకి ఎప్పుడు పులిహోర కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చింతపండు నానబెట్టి దాన్ని చేసే పని ఉండకుండా తొందర అయిపోతుంది. చూడండి పొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పొడినే మనం ఉపయోగించి పులిహోర ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు,
మిరపకాయ వేసుకోవాలి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి పులిహోర. మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక ఎండు మిరపకాయ వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం పొడి చేసుకున్న పులిహోర పొడిని అందులో వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు పెద్దవి వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఉడికించిన అన్నంని అందులో వేసుకోవాలి. 1 కప్పు రైసు మంచిగా కలుపుకోవాలి. ఆ పొడి మొత్తం అన్నంకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది పులిహోర. ఇలా పిల్లలకు చేసి పెట్టండి, ఎవరైనా ఇష్టంగా తింటారు. పులిహోర రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.